పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాంట్రాక్టర్ ఉద్యోగులు నిరాహార దీక్షకు దిగారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సేవలందించిన తమను ఏ విధంగా వీధుల్లో నుండి తొలగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డప్ప అప్పలనాయుడు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తగిన న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. కోవిడ్ సమయంలో ఉద్యోగానికి తీసుకొని వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వచ్చే రోజున ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా ఈ రోజున కాంట్రాక్ట్ ప్రకారం తీసుకున్నామని చెప్పి కుంటిసాకు చెప్పి ఈ రోజున ప్రభుత్వం వారిని రోడ్డును పడేసింది. ఈ సందర్భంగా వాళ్ళు అనేక సార్లు మంత్రుల దగ్గరికి సీఎం గారి దగ్గర కూడా కలిసి వారి యొక్క వాళ్ళని వారి యొక్క బాధని ఆవేదనని వ్యక్తం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు ఏ రకమైనటువంటి రాయితీలు కాదు సర్వీసు లేకపోతే ఇంకా ప్రమోషన్లు కాదు, మాకు కనీసం భద్రత అనేది కల్పించండి, మేము ప్రాణాలు తెగించా కోవిడ్ సమయంలో మేము పనిచేసాం, మాకు భద్రత కల్పించండి. ఈ ప్రభుత్వంలో ఇంకా అనేకమైనటువంటి పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఆ ఖాళీలు ఉన్నటువంటి పోస్టులనైనా మమ్మల్ని భద్రత కల్పించండి. మమ్మల్ని కాదని కొత్త వారిని తీసుకున్నారు, కానీ ఆ ప్లేస్లో మమ్మల్నే ఉంచండి, ఏదైతే ఉద్యోగం మేము చేస్తూ ఉన్నామో ఆ ఉద్యోగంలో మమ్మల్ని ఉంచండి అని చెప్పేసి డిమాండ్ చేసిన ఉద్యోగులందరూ కూడా కోవిడ్ సమయంలో ఉన్నటువంటి కోవిడ్ బాధ్యతలు ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. వీరి యొక్క సమస్యని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి అదేవిధంగా ఈ రోజు నేను తడబెట్టినటువంటి యొక్క రిలీ నిరాహార దీక్షకి వారి దీక్షలు ఉన్నంతకాలం కూడా పూర్తిగా మా యొక్క సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.